హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూస్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తీసుకొచ్చినటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్కి సంబంధించి రీసెంట్గా టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేటువంటిది మీకు ఒక పీడిఎఫ్ రూపంలో అయితే అందిస్తున్నాను. కొంతమంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు, డైరెక్ట్గా ఒక 40 to 50 క్వశ్చన్స్ మనకు క్వశ్చన్స్ నుంచి రావడం జరిగింది. ఇండైరెక్ట్గా మరొక 20 క్వశ్చన్స్ దాకా అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే 30 క్వశ్చన్స్ సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు ఇక్కడ చూడవచ్చు, కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆప్షన్స్ కూడా మనకు సేమ్ మ్యాచ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రకారం ప్రభుత్వానికి క్రింది ఆదాయ వనరుల అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి క్వశ్చన్ మనం ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ మన టెస్ట్ సిరీస్కి సంబంధించి. నేను ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ చెప్పాను. ఈవెన్ పాలిటిక్స్ సంబంధించి 50 క్వశ్చన్స్లో 46 క్వశ్చన్స్ నేను ఏవైతే 28 వీడియోస్ చేశాను కదా, ఆ 28 వీడియోస్లోకి వెళ్ళి 46 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. మీరు కావాలంటే ఒకసారి వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి, చూసుకోండి. వాటికి సంబంధించి కూడా నేను ఇట్లా పీడిఎఫ్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇవి నేను ఏదో బుక్ నుంచి చెప్పట్లేదు, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్సే మనకు నేరుగా ఎగ్జామ్స్లో అయితే మ్యాచ్ కావడం జరిగింది. ఒకసారి మీకు కావాలంటే ఈ పీడిఎఫ్ను ముందర పెట్టుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మీరు మన ఎకానమీ టెస్ట్ సిరీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు 100% చాలా యూస్ ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా పాలిటీ కూడా చాలా క్వశ్చన్స్ కవర్ కావడం జరిగింది. అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఆల్రెడీ మీకు నేను పీడిఎఫ్ కూడా షేర్ చేశాను. జస్ట్ 29 రూపీస్కి మనం పీడిఎఫ్ ఇచ్చాము. సో దాంట్లో దాదాపుగా 20+ క్వశ్చన్స్ అనేటువంటి కవర్ కావడం జరిగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. సో ఒకసారి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 2కు సంబంధించి మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు ముఖ్యంగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటుగా ఎగ్జామ్స్ ఏ రోజు కండక్ట్ చేయబోతున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు 3 వెబ్ నోట్స్ అయితే కనబడతాయి. సో ఫస్ట్ వెబ్ నోట్ వచ్చేసి దీనికి సంబంధించి మనకి ఏవైతే హాల్ టికెట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఓఎంఆర్ షీట్ అనేటువంటిది మనకి ఏ రకంగా ఉండబోతుందంటూ కూడా మనకు దానికి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తారు కదా, సో ఆ మాక్ టెస్ట్లు రాసేటప్పుడు ఈ ఓఎంఆర్ షీట్ బేస్ చేసుకొని మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది అభ్యర్థులు మొన్న రాసినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో కనుక చూసినట్లయితే ఈ బుక్లెట్ కోడ్ దగ్గర చాలామంది మిస్ చేశారు. కొంతమంది నెంబర్ వేయడం, ఇక్కడ దీన్ని పబ్లిక్ చేయకపోవడం, సో ఇటువంటి మిస్టేక్ చేశారు. నాకే దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ అయితే కాల్ చేశారు ఇట్లా మిస్టేక్ చేశామని చెప్పేసి. ఇటువంటివి మీరు మళ్ళీ రిపీట్ చేయకండి. ఆల్రెడీ మనకు ఇక్కడ శాంపిల్ ఓఎంఆర్ షీట్ ఇస్తున్నాడు కనుక దీన్ని 1 to 2 సార్లు చూడండి. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళేటువంటి ఒక 1 or 2 డేస్ బిఫోర్ దీన్ని ఒకసారి చూడండి. 1 or 2 టెస్టులు మీరు రాసినట్లయితే ఇది మీకు అది గుర్తుండిపోతుంది కనుక మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉండదు. దాంతోపాటుగా మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే వెబ్ నోట్లో మనకి ఏ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నట్లు కూడా ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం 15th 16th లో గ్రూప్ 2కు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నాం. 15th రోజున మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు మార్నింగ్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, తర్వాత హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పేపర్ ఉంటుంది పేపర్ 2 కింద. అండ్ 16th రోజు కనుక చూసినట్లయితే ఎకానమీ అనేది మనకు 3rd పేపర్ ఉంటుంది, దాంతోపాటుగా తెలంగాణ మూవ్మెంట్ అనేది 4th పేపర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ 9th నుంచి మనం ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు వెబ్ నోట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు నవంబర్ 9th నుంచి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఈ హాల్ టికెట్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి అప్డేట్. ఎవరైతే సీరియస్గా చదువుతున్నటువంటి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉంటారో ఇంకా మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఏదైతే మనకు గ్రూప్ 3లో ఇచ్చినటువంటి అంశాలు ఉన్నాయి కదా, వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ కట్ ఆఫ్ కావచ్చు, ఇంకా ఇతర అంశాలపైన మీరు ఎక్కువ ఆలోచించకండి. కాకపోతే ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క సరళి ఎలా ఉందనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ ఏ క్వశ్చన్స్లో అంటే సారీ ఏ పేపర్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయని మీకు నోటెడ్ అయి ఉండాలి. సో వాటి వల్ల కూడా మనం చాలా క్వశ్చన్స్ మళ్ళీ రాబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో వాటికి సంబంధించి ఎలిమినేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కనుక కంపల్సరీ రోజుకు ఒక 10 to 15 క్వశ్చన్స్ అయినా వాటిని సాల్వ్ చేయండి. అది ఎకానమీ కావచ్చు అండ్ పేపర్ 2 కావచ్చు అండ్ పేపర్ 1కి సంబంధించి ఆ పేపర్స్ ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను వీలైతే వాటికి సంబంధించి ముఖ్యంగా ఎకానమీకి సంబంధించిన 150 ప్రశ్నల ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 4 అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన అని చెప్పేసి మనం చూడవచ్చు. 2 రోజుల పాటు వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ 2 పీడిఎఫ్స్ని మన టెలిగ్రామ్లో షేర్ చేశాను.
అంటే ఏ జిల్లాల వరకు ఎక్కడ ఉంటుంది అండ్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ తోటి అండ్ దానిలో టైమింగ్స్ కూడా ఇచ్చారు అండ్ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలనేది కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఒకసారి మీరు చూసేటువంటి రైట్ అండ్ చేయాలి. ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో కూడా వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, వార్డ్ ఆఫీసర్కు సెలెక్ట్ అయిన ఒక అభ్యర్థుల యొక్క ధృవపత్రాల పరిశీలన అనేది ఎక్కడ ఉండబోతుందని చెప్పేసి ఆ పీడిఎఫ్స్లో అయితే ఉంది. దానిలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి మీరు టెలిగ్రామ్కి వెళ్ళి చూసేటువంటి రైటం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే టెట్కు 2.48 లక్షల దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉపాధి అర్హత పరీక్ష టెట్కు బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 2,48,000 దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కలుపుకొని మనకు ఇన్ని దరఖాస్తులు అయితే రావడం జరిగింది. అత్యధికంగా మనకు పేపర్ 2కు 150,000 వచ్చాయి, పేపర్ 1కి వచ్చేసి 71,000 దరఖాస్తులు వచ్చినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లు 1:2 జాబితా విడుదల అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 27 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. ట్రిప్ చైర్మన్ సైదులు ఒక ప్రకటన ద్వారా దీన్ని తెలియజేసినట్టు చూడవచ్చు. ఏదైతే మనకు రాష్ట్రంలో తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ ఉంది కదా, సో దాని ద్వారా నిర్వహించినటువంటి పరీక్షలో ఈ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లు 1:2 యొక్క జాబితాను అయితే రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించిన నేను మన టెలిగ్రామ్లో నిన్న పోస్ట్ చేస్తాను. ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ తోటి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే హాజరు కాండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఎకానమీకి సంబంధించి ఆర్థిక అభివృద్ధి సోపానాలంటే ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా ఇంకా అదర్ సబ్జెక్టులకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇంకా కరెంట్ అఫేర్స్ 2 కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎఫర్ కనుక చూసినట్లయితే ఛాంపియన్ భారత్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మహిళల ఆసియా ఛాంపియన్ ట్రోఫీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది హాకీకి సంబంధించిన టోర్నమెంట్, గుర్తుంచుకోండి. సో నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో చైనాను ఓడించి భారత్ 3వ సారి ఈ ట్రోఫీని అయితే గెలుచుకుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ దేశాన్ని ఓడించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ టైటిల్ రావడం భారత్కి ఇది 8వ సారి అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టు ఇది 3వ సారి. సో అంతకుముందు మనకు 2016 కావచ్చు, 2023లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది. ఇప్పుడు 2024 కూడా ఈ టైటిల్ని సాధించడం జరిగింది. సో అత్యధిక టైటిల్ సాధించినటువంటి దక్షిణ కొరియా సరసన భారత్లో నిలిచిందట. ఇప్పటివరకు అత్యధికంగా మనకు 3 ట్రోఫీలతోటి దక్షిణ కొరియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు భారత్ కూడా సేమ్ 3 ట్రోఫీలతోటి అదే ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. దీని తర్వాత మనకు చైనా 2 ట్రోఫీలతోటి, తర్వాత జపాన్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఈ వర్షక్రమం గుర్తుంచుకోండి, దాంతోపాటుగా భారత్ ఎన్నిసార్లు గెలుచుకుంది ఆ ట్రోఫీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసిన అయితే వాతావరణ మార్పుల ఆచరణ సూచిలో 10వ స్థానంలో భారత్ అంటూ చూడవచ్చు. గత ఏడాది కన్నా 2 స్థానాలు దిగువకు అయినప్పటికీ పునరుత్పాదక ఇంధన విధానాల్లో బేష్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. COP 29 సదస్సు అనేది జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ గత వీడియోస్లో చూసాం, ఈ సదస్సు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పైన మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో బిట్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్టు భూతాపానికి కారణమవుతున్నటువంటి కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరుత్పాదక శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి వాటికి ప్రోత్సహిస్తున్నటువంటి విధానంలో భారత్ అనేటువంటిది 10వ స్థానంలో నిలిచినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్నటువంటి వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా బుధవారం 60కి పైగా దేశాలతో కూడినటువంటి ర్యాంకుల జాబితాను అయితే విడుదల చేశారంట. సో దీనిలో మనకు వాతావరణ మార్పుల ఆచరణ సూచి దానికి సంబంధించి 2025కి సంబంధించి ఆ పేరుతో రిలీజ్ చేసినలా భారత్ అనేది 10th ప్లేస్లో ఉంది. సో ఈ జాబితాలో గత ఏడాది కన్నా 2 స్థానాలు దిగువకు భారత్ చేరింది. అయినప్పటికీ మనకి ఈ పునరుత్పాదక శుద్ధ ఇంధనాలను కదా, వాటి యొక్క ఉత్పత్తి విధాన పరంగా భారత్ ఇస్తున్నటువంటి ప్రాధాన్యం వచ్చు ఆచరణను సో నిపుణులు గుర్తించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అయితే దీనిలో మనకు 1వ అనేటువంటి ఖాళీగా ఉన్నాయి. సో 4వ స్థానం నుంచి అయితే ఇచ్చారు. 1 స్థానాలు ఏ దేశానికి రాలేదు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక 4వ స్థానంలో చూసినట్లయితే డెన్మార్క్ అనేది 4వ స్థానంలో ఉంది అండ్ నెదర్లాండ్స్ అనేటువంటి నెక్స్ట్ స్థానంలో ఉంది అండ్ బ్రిటన్ అనేటువంటి 5వ స్థానంలో ఉంది. ఇక ఎక్కువ కాలుష్యాలు రిలీజ్ చేసేటువంటి అమెరికా అండ్ చైనా అనేది 55, 57వ స్థానంలో ఉన్నట్టుగా గుర్తుంచుకోండి. వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే గయానాతో 10 ఒప్పందాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆ దేశ అధ్యక్షుడితో మోదీ భేటీ చాలా ఇంపార్టెంట్ అండి. మనం రీసెంట్గా గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా చూసాం, ఒక క్వశ్చన్ వస్తుంది మనకు విదేశీ పర్యటనలు, మోడీ చేసేటువంటి విదేశీ పర్యటనలకు సంబంధించి మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మీరు చూసినట్టయితే 2 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ లాస్ట్ మనకు ఏది గ్రూప్ 3లో కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఏ మంత్లో ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ దేశంతో ఎటువంటి సంబంధాలు అంటే ఎటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, అక్కడ మోడీకి ఏమైనా అవార్డ్స్ ఇస్తే వాటిపైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టు గయానాతో గట్టి బంధానికి పునాదులు వేశామంటూ ప్రధాని మోడీ వెల్లడించినట్టు రోజు భారత ఇంధన భద్రతకు సంబంధించి భవిష్యత్తులో ఆ దేశం కీలక పాత్ర పోషించనున్నదని దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ రూపొందించామని చెప్పేసి ఇక్కడ మనకు మోడీ గారు తెలిపినట్టు చూడవచ్చు. సో మంగళవారం రాత్రి బ్రెజిల్ నుంచి
గయానాలో ఉన్నటువంటి జార్జ్ టౌన్కు చేరుకున్నటువంటి ప్రధాని మోడీ బుధవారం ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో సమావేశమై ఈ ద్వైపాక్షిక చర్చలు అయితే చేశారట. దీనిలో భాగంగా దాదాపుగా 10 ఒప్పందాలు కుదిరాయంట. ఆ 10 ఒప్పందాలు వచ్చేసి మనకు ఈ హైడ్రో కార్బన్ సంబంధించి కావచ్చు, డిజిటల్ పేమెంట్స్ సంబంధించి కావచ్చు, ఇంకా రక్షణ వ్యవస్థ, ఇంధనం, ఫార్మా అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన రంగాల్లో ఒప్పందాలు కుదిరినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇక దాంతోపాటు ఇక్కడ భారత ప్రధాని దాదాపుగా 56 ఏళ్ల తర్వాత ఆ ప్రధాని హోదాలో ఈ దేశానికి వెళ్ళడం ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇటువంటి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో రీసెంట్గా అంటే లాస్ట్ 6 మంత్స్లో మోడీ చేసినటువంటి విదేశీ పర్యటనలకు సంబంధించి అండ్ అక్కడ జరుగుతున్నటువంటి అంటే ఎటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయనే దానిపైన ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ రాజ్యాంగ 75వ వసంతం సందర్భంగా రూపాయలు 75 రూపాయల నాణ్యం అనేది, వెండి నాణ్యం అనేది రిలీజ్ చేయబోతున్నారు, ఇది గుర్తుంచుకోండి. సో భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా రూపాయలు 75 రూపాయల వెండి నాణ్యంను విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నిర్ణయించినట్లయితే చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. దీనిలో మనకు 35 గ్రాముల బరువు ఉంటుందంట టోటల్గా, అండ్ 50% వెండి, 40% రాగి అండ్ 5% నికెల్ అండ్ 5% జింక్తో దీని అయితే రూపొందిస్తున్నారంట. సో ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్టయితే కుడివైపున రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 1949 దానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ ఉంటాయంట. అండ్ దాంతోపాటు ఇక్కడ దానిపైన దేవనగరి లిపితో రాసినటువంటి అక్షరాలను ముద్రిస్తారు అండ్ ఇంగ్లీష్తో ఉన్నటువంటి అక్షరాలను కూడా ముద్రిస్తారని చెప్పేసి ఇక్కడ మనకు ఆ కాయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే రాష్ట్ర గిరిజన సహకార సంస్థ అధికారుల సంఘం అధ్యక్షుడిగా సీతారాం నాయక్ అని చెప్పి చూడవచ్చు. సో మనకు తెలంగాణ గిరిజన సహకార సంస్థ అధికారుల సంఘం అధ్యక్షుడిగా సీతారాం నాయక్, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ గౌడ్ ఎన్నికైనట్టుగా గుర్తుంచుకోండి. నియామకాలకు సంబంధించి మనకు సంస్థ ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి అనేది గుర్తుంచుకొని నేరుగా పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏడాదిలో 1129 బాల్య వివాహాలకు అడ్డుకట్ట వెల్లడించినటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. మీరు బాలల అభివృద్ధికి సంబంధించి కావచ్చు, మనకి ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆ మంత్రిత్వ శాఖ కావచ్చు, మహిళా సంక్షేమానికి సంబంధించిన మంత్రిత్వ శాఖకు సంబంధించిన దానిపైన అంటే వాళ్ళకు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ పైన కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. అండ్ ఇటువంటివి కూడా మనకేదైతే వీటికి సంబంధించి మన భారతదేశంలో దానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ కావచ్చు, అండ్ మనకి ఇంటర్నేషనల్ వైజ్గా కూడా యూనిసెఫ్ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, వీటిపైన కూడా ఫోకస్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో గత 7 ఏళ్ల కాలంలో 1129 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. 15169 అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలగా తీర్చిద్దామని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్లయితే మనం చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ దానికి సంబంధించి ఎంత ఖర్చు చేశారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, గుర్తుంచుకోండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇచ్చారు, వీటిని కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి చదివేయడం ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కేంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా మనకు ఈ మేనిఫెస్ట్ అనేటువంటి వర్డ్ అనేటువంటి సెలెక్ట్ కావడం జరిగింది. సో మేనిఫెస్ట్ అనే పదం ఈ ఏడాది కేంబ్రిడ్జ్ నిఘంటు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా అయితే ఎన్నికైంది. సో ఈ ఏడాది దాదాపుగా ఇది 1,30,00,000 సార్లు ఈ పదాన్ని కేంబ్రిడ్జ్ డిక్షనరీ వెబ్సైట్ నుంచి వెతికిలా అంటే దాన్ని సెర్చ్ చేశారంట. అండ్ సోషల్ మీడియాలో ఈ పదం చాలాసార్లు ప్రస్తావనకు వచ్చిందని చెప్పేసి ఇచ్చారు. ఈ పదానికి ఉన్నటువంటి క్రియా అర్థం కనుక చూసినట్లయితే ఒక విషయాన్ని సంకేతాలు కావచ్చు, చర్యల ద్వారా స్పష్టంగా చూపించడం అనేటువంటి మీనింగ్ వస్తుందంట. సో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒకసారి ఒకవైపు ఈ వర్డ్స్ ఇచ్చేసి దాంతో అది ఏ డిక్షనరీకి సంబంధించి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఉందని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ అడిగాడు. సో వీటిని కూడా గుర్తుంచుకొని రానుటువంటి పోటీ పరీక్షలు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే 2050 నాటికి దేశంలో 35 కోట్ల చిన్నారులు, మీకు ఇంతకుముందే చెప్పాను యూనిసెఫ్ ఇస్తున్నటువంటి నివేదికలు కావచ్చు, మన భారతదేశంలో ఏది ఈ బాలలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సంక్షేమ శాఖ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ పడతాయి. ముఖ్యంగా మనకు సొసైటీ సబ్జెక్ట్ ఉంది కనుక క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యూనిసెఫ్ అంచనా ప్రకారం భారత్లో 2050 నాటికి 35 కోట్ల మంది చిన్నారులు ఉంటారని, వారు తీవ్ర వాతావరణం కావచ్చు పర్యావరణ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ మనకు యూనిసెఫ్ ఒక నివేదికలు అయితే వెల్లడించింది. 2050 నాటికి ప్రపంచ పిల్లల జనాభాలో 15% మన భారత్లో ఉంటే భారత్, చైనా, నైజీరియా, పాకిస్తాన్లోనే ఉంటారట. అంటే మొత్తం టోటల్గా తీసుకుంటే 100 మందిలో 15 మంది అనేటువంటి ఈ 4 దేశాల్లోనే ఉండబోతున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. మారుతున్నటువంటి ప్రపంచంలో భారత పిల్లల భవిష్యత్తు పేరిట బుధవారం ఒక నివేదికనైతే మనకు యూనిసెఫ్ రిలీజ్ చేసింది. సో ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే అంతరిక్షంలోకి అరటిపండు అంటే చూడవచ్చు, భారీ రాకెట్ ద్వారా పంపినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ. సో మనకి చూసినట్టయితే ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ బుధవారం ఒక భారీ రాకెట్ యొక్క ప్రయోగాన్ని అయితే నిర్వహించింది. చంద్రుడిపైకి వ్యోమగాములను కావచ్చు, అంగారక గ్రహంపైకి సిబ్బందిని చేర్చేందుకు డిజైన్ చేసినటువంటి 400 అడుగుల పొడవైనటువంటి స్టార్షిప్
రాకెట్ను దక్షిణ టెక్సాస్లో ఉన్నటువంటి స్టార్ బేస్ అనేటువంటి కేంద్రం నుంచి అయితే ప్రయోగించిందట. అయితే ఈ ప్రయోగంలో బహుళ ప్రయోజనార్థం వ్యూహాత్మకంగా ఒక అరటిపండును కూడా నింగిలోకి పంపిందట. అంటే ఇది ఏంటంటే మనకు ఈ జీరో గ్రావిటీ ఇండికేషన్గా పనిచేస్తుంది, అంటే శూన్య గురుత్వాకర్షణ సూచికి అనేది అక్కడ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడానికి దానిలో భాగంగా దీన్ని పంపించినట్లయితే ఇక్కడ చెప్తున్నారు. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఈ మనకు వీళ్ళు పంపించినటువంటి అతిపెద్ద రాకెట్ ఉంది కదా, పొడవైనటువంటి రాకెట్, 400 మీటర్ల పొడవైనటువంటి పొడవైన రాకెట్ పేరు గుర్తుంచుకోండి. ఈ స్టార్షిప్ అనేటువంటిది మనకు ప్రీవియస్లో దీనిపైన కూడా క్వశ్చన్స్ పడ్డాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే భూగర్భ జలాల అనుమతుల కోసం భూ నీర్ పోర్టల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం రీసెంట్గా గ్రూప్ వన్లో చూసాం, ఇది హైవేస్లో భూమిని సేకరించడం కోసం ఒక ఈ క్రింది ఏ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం యూజ్ చేస్తుందని చెప్పేసి అడిగారు. భూరాశి అని చెప్పేసి దానికి ఆన్సర్. సో అటువంటి పోర్టల్ ఇక్కడ మరొకటి కూడా రావడం జరిగింది, భూగర్భ జలాల అనుమతుల కోసం భూ నీర్ పోర్టల్ అంటే ఇక్కడ చూడవచ్చు. దేశంలో భూగర్భ జలాల నిర్వహణను మెరుగుపరిచేందుకు కేంద్రం కొత్తగా ఈ భూ నీర్ పోర్టల్ని అయితే ప్రారంభించింది. ఇటీవల నిర్వహించినటువంటి ఇండియా వాటర్ వీక్ 2024లో మనకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన పోర్టల్ని అయితే ప్రారంభించినట్టు గుర్తుంచుకోండి. ఈ పోర్టల్ పేరు ఇది దీనికి సంబంధించిన అనేది ఇట్లా అడుగుతున్న క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మన ఎకానమీ టెస్ట్ సిరీస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నేను ఇక పీడిఎఫ్ ఈ రకంగా చేశాను. డైరెక్ట్ క్వశ్చన్స్ పడ్డాయి చాలా వరకు, ఒక 40 క్వశ్చన్స్ వరకు మనకి క్వశ్చన్స్ ఇంకా ఇంకొక 20-30 క్వశ్చన్స్ అనేటువంటిది కొంత ఇన్ఫర్మేషన్ తోటి మనకైతే కవర్ కావడం జరిగింది. మనం టోటల్గా చాప్టర్ వైజ్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అయితే పెట్టాం, డైరెక్ట్గా క్వశ్చన్సే మనకు మ్యాచ్ కావడం జరిగింది. నేను ఏదో బుక్లోకి వెళ్ళి డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పట్లేదు, నేను ఏదైతే క్రియేట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఇవి ఓన్లీ టెస్ట్ సిరీసే. మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ చేస్తాం, ముఖ్యంగా పాలిటిక్స్ సంబంధించి అయితే చాలా క్వశ్చన్స్ కవర్ కావడం జరిగింది. 28 వీడియోస్ ఉంటాయి ఫ్రీగా మీకు, మీరు గ్రూప్ టూకి సంబంధించి ఆ 28 వీడియోస్ని ఒకసారి మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు 100% యూజ్ ఉంటుంది. వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే నేను పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకొచ్చాను, జస్ట్ 99 రూపీస్కే మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వాటికి సంబంధించిన ప్రైస్ చూడవచ్చు, ఓన్లీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే 99 ఉంటాయి, లేదు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాద్దామనుకుంటే 149 రూపీస్ తోటి ఉంటాయి. అండ్ కరెంట్ అఫేర్స్ కూడా 29 తో టెస్ట్ సిరీస్ ఇచ్చాం, దానిలో కూడా మనకు 25+ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆ పీడిఎఫ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ షేర్ చేస్తాను. సో ఇంకా ఈ ఎకానమిక్ గ్రూప్ 3కి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను 1 or 2 డేస్లో అయితే స్టార్ట్ చేస్తాను. అవుట్ ఆఫ్ 150 or 150 క్వశ్చన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.